వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సబ్స్టేషన్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ సబ్స్టేషన్ల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరితీసి దహనం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ యువత కార్యదర్శి నాయకోటి భాస్కర్, మైనారిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఎస్ సలీం, పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై నేడు తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రైతులకు విద్యుత్ ఇవ్వకుండా రైతులను అరిగోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ పార్టీ దుర్భర పాలనలో రైతులకు విద్యుత్ నడిరాత్రి ఇచ్చి పాముకాటుకు రైతుల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉండేదని అన్నారు. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులకు వ్యవసాయానికి ఉచిత 24 గంటల కరెంటు ఇస్తుంటే రైతుల విలువలు కష్టాలు తెలియని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులను కించపరిచే విధంగా మాట్లాడారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, ఎమ్మెల్యే క్రాంతన్న గారి పిలుపు మేరకు సబ్స్టేషన్ల ముందు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను ఉరితీయడము మరియు దహనం చేయడము టేక్మాల్ మండల కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విషయమైనటువంటి రైతులు మన నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందే 3 గంటలు రైతులకు సరిపోతుంది, అనవసరంగా కేసీఆర్ గారు 24 గంటలు ఇచ్చి ఇస్తుండు అని చెప్పడము సరికాదు. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో ఈ రైతులందరూ సింగిల్ ఫేజ్ స్టార్టర్లు పెట్టుకొని పొలాల కంటే పండుకొని పంటలు పండిస్తుండే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 9 సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, కేసీఆర్ గారికి ప్రభుత్వానికి ఎంత కష్టం వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటును రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందే 3 గంటలు అని చెప్పడం సరికాదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక అధ్యక్షుడై ఉండి ఇలా మాట్లాడడం సరికాదు. మున్ముందు రైతులందరూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీని అండగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే 3 గంటలు కరెంట్ ఇస్తుందేమో, మరీ పాత చీకటి రోజులు మళ్ళీ గుర్తుకొస్తాయేమో, రైతులు ఆలోచించాలి. రైతులందరూ ఆలోచించి కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకందరికీ ధన్యవాదములు.